అద్భుతగాత్రాయ కమితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా అపాదమస్తకం స్వామిని దర్శిస్తున్నాం భక్తులారా. శ్రీవారి నిత్య కళ్యాణం కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం భాగ్య ప్రదాత అయిన స్వామివారి కటాక్షంతో. ఆ కౌస్తుభ మణిని చూడండి, శంఖచక్రాలను దర్శించండి, తిరునామాన్ని దర్శించండి, స్వామివారికి అలంకరించిన పుష్పమాలను దర్శించండి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ ఆ మంత్రాలు విందాం. గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం పదనం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్న పదనం చాయేసుజ్ఞోపదాంతయేత్ విఘ్నం విఘ్నం సతతం విశ్వజ్ఞానందమాసేత్ ప్రాణానామ్య రాజాపతి ప్రియ దాంప్రే దాంప్రాజాపతి సామ్యందు గోరాణే సామ్యందు పాపానే సామ్యందు సుభానేదయ సుభాను వర్ధంతాంతు తాం సుభానే సామ్యందు గోరాణే సామ్యందు పాపానే సామ్యందు సుభానేదయ సుభాను వర్ధంతాంతు తాం సుభానే సామ్యందు గోరాణే సామ్యందు పాపానే సామ్యందు సుభానేదయ సుభాను వర్ధంతాంతు తాం సుభానే అదో దేవా అవంతు నోయతవిష్టోర్విచక్రమే పృథుభ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితదే పదం సమూఢవస్య పాఘుంతురే త్రేణు పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణోర్గర్మాణి వస్తే యథో హృదాని పద్మదే ఇంద్రసయజ్జోసుకా తద్విష్ణోర్గ్యత్పరమం పదగం సదా వస్తుంది దూరయ దివీ వచక్షురాదితం తద్వై ప్రాసవ వన్యమోదాగ్రవాం దుస్తుందే విష్ణోర్గ్యత్పరమం పదం భద్రం కరిణీ విష్ణుణ్యామ దేవా.
ओम पुण्यामस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचलैश्वर्यमस्तु अप्रहतमस्तु शिवोस्तु शिवभक्तोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिक गोचरांगवान्नमस्तु स्वस्तनक पुरुषा विश्ववेदा स्वस्थ नचार में नियमित दादु वैवाहिक गोचवान कर प्रबंध प्रबंध रुद्रास्व हमजे मित्रम दे यमित देनो अस्तु अनुराधान विजा वर्धयंत सतन जेवे मदसवीरा नमो नमो भवत जाय भानु नांके दुषुसा मेतग्रे भागम देवे भ्योवित दाद्यान चंद्रमा स्तरत दे गमायु विद्धु नवनि आरवन्या प्रबंध प्रबंध रुद्धे हे समृद्धि हे सर्व समृद्धि हे पवित्रेण वैचर्षिणः एक भूता धापुना तमाम पुनर्धमा देव जनाः पुनर्धम नमादय पुनर्धविश्व आयवः जात वेद पवित्रवद पवित्रेण पुनः हिम शुक्रेण देव यदे अग्ने कृतभागद गम्रण एतेव द्रमचिषे ब्रह्मदेन पुनीमहे बाव्याम देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे स्तन भावेत पुष्टा तया वदंत सतमाध्येजो वयग्गस्यामपित योरैनां वैश्वानस्विभिर्मापनादो वात प्राणेनेषु राम योमो या वा आपृथिवे पैसापयोभिः हृदा वरियज्ञमापुरितां रोद्भेजवदश्रुभिः वज्येष्ठैर्देवमन्वभिः अग्ने दक्ष ए पुनाहिम येन देवा अभोनतः येनापो दिव्यङ्गतः येन दिव्येण ब्रह्मण इदं ब्रह्मपुनीमेः यक् बहुमानैरध्येते वृषभिः समृतगम्रसं सर्वगं सबोधमस् ఓం నమో వెంకటేశాయ. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో సూత్రవతి జయాసమేతులను విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి శుద్ధి పుణ్యాహజనకారి నిర్వర్తించిన పిమ్మట అర్చక వరేణ్యులు వైగానథ భగవత్ శాస్త్రోక్త రీత్యా అంకురార్పణ కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. స్వామివారిని గురించి ఈ తిరుమల దివ్యక్షేత్రం ఎంత గొప్పది, ఇక్కడ జరిగే కళ్యాణం ఎంత విలక్షణమైనది, ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు గోవింద అన్నప్పుడు కలిగే ఆనందం ఏమిటి. తిరుమలనంగా ఇక్కడ ఎప్పుడూ వేదాలు వినపడతాయి. తిరుమలనంగ వేదముల ధీతతులెక్కడి వేదయు, వేదాలు వినిపించే చోటు నిరంతరం ఇక్కడ వేదం వినిపిస్తూ ఉంటుంది.
తినుమలనంగ వెల్పులకు తీరముగాదే. దేవతలందరికీ కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం కదా ఇది. దేవదేవుడే ఇక్కడ ఉన్నప్పుడు దేవతలు రాకేం చేస్తారు? ఇక్కడ అంకురార్పణలో కూడా దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ ఉన్నారు. తాపసుల తీర్థము కాదు విశేష భక్తికి. ఎందరో ఋషులు ఇక్కడ నిరంతరము కూడా తాపస ప్రవృత్తితో తన తామసాన్ని వీడి తపశ్శక్తిని పెంపొందింపజేసుకున్నటువంటి వారెందరో. అందుకనే ఇక్కడ వృక్షాలన్నీ కూడా ఋషి సంస్కృతి అని చెప్తారు. మనం తిరుమలకు వచ్చేటప్పుడు కానీ కిందకు దిగేటప్పుడు కానీ అనేక వృక్షాలు కనపడతాయి కదా, అదంతా కూడా ఋషి సంస్కృతిట. అలాంటి వాతావరణం ఉన్నది ఇక్కడ. తిరుమలనంగ కోరికలను తీర్చు, కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయుడు వేయించేసినటువంటి దివ్యక్షేత్రం తిరుమల. ఆళ్వార్లు అంటారు తిరుమల గురించి. వండ మరుళ్ళు కోకలి మేఘవన్న మాయవమ్మానే ఎన్నం పొగుందు తిత్తికుం అముదే ఇమయ్యోర్ అధిపతియే చెన్నరు రవి మణిపొన్ ముత్తలైక్కుం తిరువేంగడత్తానే అన్నలే ఉన్నడి సేర అడియేరుకు ఆవావెన్నాయే. ఆహా, ఏమి చక్కగా ద్రవిడ సాంప్రదాయంలో సాంప్రదాయబద్ధంగా చక్కగా అనుసంధానం చేశారు. నీలమేఘ శ్యామల కోమలగాత్రుడైనటువంటి ఓ మణివన్న, సకల కళ్యాణ గుణాలతో విరాజిల్లే పద్మనాభ, తలచినంత మాత్రంలోనే అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి ఓ కృపాకటాక్ష వీక్షణ హృదయ దేవాదిదేవ, పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో ఆవాసం అన్నటువంటి ఓ శ్రీనివాస సర్వేశ్వర, నీ కృపాకటాక్ష వీక్షణముల చేత అందరినీ అనుగ్రహించవయ్యా అని ఆళ్వార్లు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం వీక్షించబోతూ ఉన్నాం. అర్చక స్వామి వారు స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు, వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇదే రక్షాబంధనం. కంకణధారణ అంటారు వైగాన సాగమంలో ప్రసర బంధనము అని ఆ మంత్రాలు విందాం. పుష్పాన్ని పూజయామి. ఓం అనంతాయ నమః, తేజాయ నమః, నాగరాజాయ నమః, సహస్రదేవాయ నమః, ద్రౌపదీమలంకరణార్థం రక్తదాంబార్యామి, భూలోకం నివేదయామి, తాంబూలం తాంబూలం నివేదయామి, ఆవాహనార్థం దేవతాభ్యో నమః, పునరాజ్యపాద్యాజమని ఆదే చతురోపచారాం దోర్ప్యామి, సుప్రేతః సుప్రసన్న వరదో భవంతు, హరిః ఓం నమః దామస్మిన్. స్వస్తి భువనస్పతిం స్వస్తి ఆదిత్యాసో భవంతున, విశ్వే దేవా నోధ్యా స్వస్తయే, వై స్వానసోరగ్ని స్వస్తయే, దేవా ఆవంత్రువ స్వస్తయే, స్వస్తి రుద్రక్పాద్బంహస, స్వస్తి మిత్రావృణ, స్వస్తి మధ్యేరేవతే, స్వస్తి నైంద్రస్తాగ్నిస్తస్వస్తి నో దిదిక్కుదే, స్వస్తి వందామనో శ్రీమసూర్యా చంద్రమసావివ పునదాదిగ్ధతా జనదాసం గమేమే, స్వస్తి అనంతార్యక్షమరిష్టనేమి, మహద్భూతం వాయిసం దేవతానాం, అసురగ్ఞమింద్ర సకవిద్యస్వ నవామివారుహేమ, హం హముచమాంగీరసంగయం స్వస్తాత్రయం మనసాత్రాక్షం ప్రతపానిశ్రణం ప్రపద్యే, స్వస్తి సంపాదేషు సమయన్నో అస్తు శుభం శుభం. స్వస్తి సూక్తయుక్తముగా రక్షాబంధనానికి సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ దేవతల్ని దిక్పాలకులకి అందరికీ కూడా ఆహ్వానం పలికారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట, ఈ పదము ఏ ఇంట వినపడుతుందో ఈ రక్షాబంధనం జరిగేటప్పుడు స్వామిని వేడుకోవాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహిస్తాడు. రామావతారంలో ఒక మాట చెప్పాడు, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు. కృష్ణావతారంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. కలియుగములో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామిగా పెరుగొందుతూ
వేమనగా పాపములను కడతీ పోగొట్టే మహానుభావుడు. అలాంటి స్వామివారి కళ్యాణాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని పొందాం. పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలముల్లో తులసిని ముంతగానే తీర్థమై అర్ఘ్యపాద్య ఆచమనీయాది అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన శుద్ధ జల పాత్రలో ఉన్న జలంతో అర్ఘ్యపాద్యాదులను అర్చక స్వామివారు సభక్తిగా శ్రీవారికి సమర్పిస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోవడం భక్తులుగా మన ధర్మం. అక్కడ అర్చక స్వామివారు స్వామివారి యొక్క చరణారవిందములు చెంత శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ మనందరికీ దర్శింపజేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద జగద్రక్షక గోవింద గోవింద అని వేడుకుందాం. ఇక నమస్కారం చేయటం మన సంస్కారం కదా, అందుకనే వందనమిత్తునా హరికి వందనమిచ్చద చక్రధారికి వందనమిత్తు వెన్నునకు వందనమిచ్చద ధర్మమూర్తికి వందనమిత్తు విష్ణునకు వందనమిచ్చద సత్యశీలికి వందనమిచ్చదన్ సకల భక్త హృదంతర వెంకటేశుకున్. చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మహానుభావుడికి ఆ చక్రధారికి ఆ కృష్ణ పరమాత్మకు ఆ ధర్మమూర్తికి ఆ శ్రీ మహావిష్ణువుకు ఆ సత్యశీలికి ఆ వెంకటేశ్వర స్వామి వారికి కర్మలు మోచి నమస్కరిస్తూ ఈ రక్షాబంధనంలో అమ్మవారిని కూడా వేడుకుంటూ సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. స్వామివారి హృదయంలో నిత్యనివాసముంటూ ఆళ్వారు చెప్పారు కదా ఒక మాట, ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేశారు మాన్యులైనటువంటి మహానుభావులు నమ్మాళ్వార్లు. వారు చెప్పినటువంటిది ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్యనివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి మహానుభావ అని వారు చక్కగా వర్ణించారు. అలాంటి సందర్భమే అమ్మవారి కంకణధారణ జరిగేటప్పుడు మనం చూచేటటువంటి భాగ్యం కూడా చాలా విలక్షణమైనది. అందుచేత అలా వేడుకోవటం కూడా భక్తులుగా మన ధర్మం, ఒక విలక్షణమైనటువంటి భాగ్యం. అలాంటి భాగ్యాన్ని మనము ఈ రక్షాబంధం దగ్గర పొందుతూ ఉన్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు అన్నీ కూడా మనకు వనగూడతాయి. ఆ విధంగా స్వామివారిని దర్శిస్తూ అర్చక స్వామివారు కూడా కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. నమ్మాళ్వారిని చెప్పారు కదా, అగలగిల్లే నిరయ్యమెన్రుం అలర్మేల్ మంగయ్యురై మార్బా నిగరల్ పొగజాయ్ ఉలంగు ఉలగం మూనుడయ్యాయ్ ఎన్నై ఆళ్వానే నిగరిల్ అమరర్ మునిగళంగళ్ విరంబుం తిరువేంగడత్తానే ఒకలొన్నిల్లా అడియేన్ ఉన్నడికి అమరందుపుకుందేనే. చక్కగా చెప్పారు. ఎండలో వెళ్ళేవాడు చెట్టును నీడ కనపడితే అక్కడి నుంచి కదులుతాడా, అలాగే స్వామిని దర్శించినప్పుడు మనస్సు వేరే వైపు తిరగదు. నమ్మాళ్వార్లు తాదాత్మ్యం చెంది వర్ణించారు. తరువాత అగ్ని ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది. అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షంగా ఆహ్వానిస్తారు. అగ్ని ద్వారా ఆజ్య రూపంలో దేవతలకు హవిష్యం అందిస్తారు. ఈ మంత్రాలు విందాం. మండలే ఓం భూ బ్రహ్మాణమావాయామే ప్రజాపరిమావాయామే హిరణ్య గర్భమావాయామే పితామహమావాయామే బ్రహ్మణే నమః ఇంద్రమావాయామే సోమమావాయామే యజ్ఞాంగమావాయామే ఇంద్రమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః ఇదమాసనం
ప్రజాపతినాం బ్రహ్మం ప్రోక్షిష్యామే ఆజమానోస్తు సత్రశీనాగం ప్రజాపతే త్వమం ప్రోక్ష్య త్వమం ప్రోక్షిష్యామే ఆజమానోస్తు సత్రశీనాగం ప్రజాపతే ఓం ప్రోక్ష్య పాత్రాదావమాదాయ అదోజోజ్యస్య ధర్మవే శ్రీ మహావిష్ణువే శ్రువపామే బృహస్పతియే శ్రువపామే ఆదిత్యభ్యజ శ్రువపామే హస్తనేభ్యజ శ్రువపామే ఓష్ణయజ శ్రువపామే కక్షాయజ శ్రువపామే కక్షదేవత సోమాయజ శ్రువపామే యజ్ఞదాతి స్వామి దేవే జ్యోతి శ్రువపామే సర్వదేవే జ్యోతి శ్రువపామే తృప్త శ్రీయామే చరమద శ్రీయామే అగ్నిజ్యోతిరసే సమిదసి స్వాహ అమృతమసవాణవదే అంతరిక్షమారాధ చిత్పతి ద్వాపనాద్రణ భద్రణ సో సూర్యస్తస్మై స్వాహ వాక్పాచిద్వాపనాద్రణ భద్రణ సో సూర్య సూర్యస్తస్మై స్వాహ కరదం పూర్వాసాన కృత్వా ఏకవింశతి ప్రమాణ అభ్యర్చ అక్షత ఆద్య ఇంద్రాయ వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః యాదవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్గనే నమః అగ్నిపురుషాయ నమః అదితే నమః స్వాహ హనుమతే నమః వాయువ్యాదగ్నయాంతం ప్రజాపతి స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ వరుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఉపవస్యం ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యభ్య స్వాహ హస్తనిభ్య స్వాహ కోష్ఠయ స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత స్వామి దేవేభ్య స్వాహ సర్వదేవే విశ్వాహ ధన్యాపి గార్య చరుణ్ సావిత్రా గ్రహిత్వా పునరపి గార్య ఓం భూద్యాహుతి ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూద్భువ స్వస్వాహ హృదయ ముగ్ధుస్తాహ హనుమతే ముగ్ధుస్తాహ రాసుతే ముగ్ధుస్తాహ దేవతో దప్రాసావే అష్టదేవదేవస్య భగవతో నారాయణస్య పురుషోత్తమస్య శ్రీనివాసస్వామినః వైవాహికోజువాంగనాగారమధ్యే యునానిక్త సరళోపప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్టోమం మోక్షే అతిథేన మన్యస్వా హనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతాదప్రతమా అతో దేవా అబంతునోయతోవిష్టోర్విచక్రమే పృథివ్యాస ప్రదామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమేత్రే దానితే పదం సమూఢపశ్యపాగుం శ్రేయ స్వాహ శ్రేణి పదాచుక్రమే విష్ణుర్గోపారాభ్య తదో ధర్మాణి దార్యన్ స్వాహ విష్ణోత్కర్మాణి పశ్చతయతోరదాని పద్మే ఇంద్రసయ్యోత్సక స్వాహ తద్విష్ణోత్పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివి వచక్షుదాస్వాహ తద్విప్రాతో పన్నవోదాగ్రవాం సంతతి విష్ణోర్జిత్పరమదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భోద్భువ స్వస్వాహ అదతే
ముగ్నుస్తా హనుమతేన ముగ్నుస్తా సాస్తేన ముగ్నుస్తా దేవసో దప్రాసావే అగ్ని ప్రవేశాపనామోహోత్ మహాంకాన్ గృహంతో హరిభుజ గంభీర వదానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాశ
षट्कोटियोजन विस्तीर्ण भूमंडले अखंडात्मके जम्बूद्वीपे भारत वर्षे भरत खंडे दंडकारण्ये प्रजापति क्षेत्रे समभूमज्जिरेखाया श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर मध्य प्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले दश पूर्वेशां ध्वसा परेशां तद्वंश्यानां पितॄणां नरकाद उत्तीर्य मोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेशु सालोक्य सारूप्य सामिप्य सायुज्य पद हित चित्रविद मोक्ष फल सिद्ध्यर्थम श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम आदार शक्ति ओर्माब्धे ब्रह्मणि चत्रकाश्य बाब्धे कोर्जातुल्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नाना विध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्न सूक्त प्रकारेण हे मातृ कन्यादानास्तु बला प्राप्त्यर्थम कन्यादानं कारिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याणगुणगणगाम्भीरस्य दिव्यमंगलविग्रहस्य शङ्खचक्रगदासार्घनन्दकौमोदकी पञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसागमोक्तप्रकारेण आङ्गिरतपारहस्पद्यपारद्वाजत्रयार्षिप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतभूतविधानेन प्रबद्धमानस्य रङ्गश्विनावतारस्य श्री महाविष्णो परब्रह्मणो नत्रेम आंगिरसपारहस्पत्य भारद्वाजत्रयारुदे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधवेद प्रवर्तमानस्य रङ्गशनावतारस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पस्थितिलगाद मानसकीयमानस्य श्री महाविष्णो परवासुदेवशर्मण पौत्राय आंगिरसपारहस्पत्य भारद्वाजत्रयारुदे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानकृतिमन्यमग्निसंबन्धपदादित आदारविन्दस्य मत्स्यावतार रूपात् भत्पर्वासुदेवस्य हे महाविष्णो आदिनारायण शर्मण पुत्राय आङ्गिरसपारहस्पत्य भारद्वाजत्रयार्ष्य प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट कैयूर दिव्यावरण शोभिताय कौस्तुभालङ्कृताय दिव्य माल्यावरण भूषिताय रवन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मदिव्यनलावण्य तेजोरत्नाकराय सकल वेदासाकाध्यायिनौ अखिल लोक पवित्र भद्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्रेष्ठे निवास पर ब्रह्मणे वराय चतुर्वेदासाकाध्यायिने भार्गवचार आप्तान पञ्चार्षिते प्रवरान्वित भार्गवस गोत्रोद्भवें सर्वालङ्कारवतीं सुराङ्गनाथं सेवित पादारविन्दां हे महाविष्णोः वक्षस्थलनिवासिनी आनन्दकलात्मिकां मूलप्रकृतिभूतां उत्तरपल्गुणी नक्षत्रे कन्या रासो जाताय मां श्रीदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि चतुर्वेदासाकाध्यायिने काश्यपावस्तारणे द्वत्रयारुषे प्रवरान्वित काश्यपस गोत्रोद्भवें सर्वालङ्कारवतीं सुराङ्गनाथं सेवित पादारविन्दां हे महाविष्णोः अत्यन्तमनोहरीं अदौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासो जाताय मां भूदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि జగత్ కళ్యాణ కారకుడు జగదానంద కారకుడు జగదానంద కారక జానకి మనోనాయక అన్నారు. జానకీదేవి అసలు అనుకోలేదుట రామచంద్రుడు తన పతిదేవుడవుతాడు అని. పోనీ శ్రీరామచంద్రుడు అనుకున్నాడా? ఆయన అనుకోలేదుట జానకీదేవి తన సతి అవుతుందని. విశ్వామిత్రుడు యాగానికి సంరక్షణకు దశరథుని అడిగాడు. రామలక్ష్మణుడు పంపమని వాళ్ళు వచ్చారు. విశ్వామిత్రుడు మంత్రోపదేశం చేశాడు. తర్వాత వెడుతున్నటువంటి రూటు మార్చి మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. శివధనస్సు నెక్కిపెట్టాడు. జానకీదేవి వరించింది. కానీ ముందనుకుందా? జానకి అనుకోలేదు రాముడు పతి కాగలడని. రాముడు అనుకోలేదు జానకి సతి అవుతుందని. కానీ ఇద్దరిని కలిపినటువంటి వైశిష్యం ఎంత గొప్పది.
ఎందుకంటే మహానుభావుడు వేదవ్యాసుడు చెప్పినటువంటి విధానంలో రుక్మిణీదేవ వైశిష్యాన్ని పోతన గారు తెలుగులో చక్కగా అనుసంధానం చేశారు. అలాగే వాల్మీకి మహాకవి శ్రీమద్ రామాయణంలో, తెలుగులో అనేక రామాయణాలు వచ్చినాయి కానీ ప్రామాణికంగా వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు పాత్రను ప్రత్యేకంగా చూపించాడు. అహం వేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ వైదేహి ఏతేమే తపసేసిత, ఎంత అనుగ్రహము ఎంత అదృష్టము అని ఒకసారి రామచంద్రుడిని చూశాట. నీలమేఘ శ్యామల కోమల కాత్రుడు కదా, అలా రాముణ్ణి ఒకసారి విశ్వామిత్రుడు చూచి ఇంతటి దైవము లేడు ఎంత చెప్పి చూడగా, వంతులకు కొల్చేటి వారి భాగ్యం ఇది, ఎలాంటి మహానుభావుడు, పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళమన్నారు. అలాంటి మహానుభావుడు ఇంతటి దైవము ఎక్కడైనా ఉన్నాడా? అది రామావతారంలో విశ్వామిత్రుడు అనుకున్నమాట. మరి కలియుగంలో బ్రహ్మాండ స్కాంద పురాణాల్లో ఏం చెబుతున్నారు, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అందుకనే తన సంకీర్తనలో కూడా చక్కగా వర్ణించాడు ఆ మహానుభావుడు ఇంతటి దైవము లేడు ఎందుకు చెప్పి చూడగా. ఎన్ని రకాలు చెప్పినా, ఎంతమందికి ఎలా చెప్పినా మహానుభావుడు ఈయనే సర్వాంతర్యామి వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి సర్వాంతర్యామి. కొలిచేటి భాగ్యం ఎవరికి ఉంటుందో వాళ్ళని కటాక్షించేందుకు స్వామి సన్నద్ధమై ఉంటాడు. ఈ క్షణంలో ఎవరెవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నారో వారందరి చెంత స్వామివారు దర్శనమిస్తున్నాడు. అర్చక స్వామివారు మాంగళ్య పూజ నిర్వర్తించే శుభవేళ. కాబట్టే ఎంతటి దైవము, ఎంత గొప్పవాడు, జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే, జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే. దశావతారాల్లో నీ గొప్పతనం ఎంత గొప్పది, మత్స్యావతారంలో వేదములు కాపాడి, కూర్మావతారంలో క్షీరసాగర మతనం ధరిపించి, వరాహావతారంలో భూమతను కాపాడి, నారసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి శిక్షించి సర్వాంతర్యామిని అని చెప్పి ప్రహ్లాదుణ్ణి కాపాడి, వామనావతారంలో త్రివిక్రముడుగా మారి సృష్టినంతా కొలిచి, రామావతారంలో రామో విగ్రహం ధర్మ అనేటటువంటి మాట కట్టుబడి పితృవాక్య పరిపాలన ధుర్యుండవై, కృష్ణావతారంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పలికి, కలియుగంలో కలో వెంకటనాయక అని పిలిపించుకునేటటువంటి మహానుభావుడు. కాబట్టే ఇంతటి దైవము లేడు ఎంత చెప్పి చూడగా. ఎన్ని రకాలు చెప్పినా, ఎన్ని రకాలు వర్ణించినా ఈయన్ని మించినటువంటి దైవం మరొకరు ఉన్నారా? అందుకనే మనం ఆంగ్ల పరిభాషలో మనం ఏదైనా ఒక అర్జీ పెట్టేటప్పుడు కానీ, ఒక లేఖ రాసేటప్పుడు కానీ సర్వీస్ ఆఫ్ ది లార్డ్ వెంకటేశ్వర అంటాం. ఈ లార్డ్ వెంకటేశ్వర అనే పదం ఈయనకే తగింది. అందుకని కొలిచేటి వారి భాగ్యం కొద్దీ స్వామివారు విలసిల్లుతూ ఉంటారు. కాబట్టే ఆ కవి తన సంకీర్తనలో ఇంతటి దైవము లేడు ఎంత చెప్పి చూడగా అని, వంతులకు కొలిచేటి భాగ్యం ఇచ్చేటటువంటి మహానుభావుడు అని వర్ణించాడు. ఆ సంకీర్తనే భాగ్యం కలిగినప్పుడు విందాం. అదిగో మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది, మాంగళ్యాలను దర్శించుకుందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని ఆ కీర్తన వింటూ మాంగళ్యధారణ చేద్దాం. ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా, ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా, వంతులకు కొలిచేటి వారి భాగ్యమి ఎందు చెప్పి చూపగా, వంతులకు కొలిచేటి వారి భాగ్యమి కను, ఇంతటి దైవము లేడు. మన్మధుని కన్న తండ్రి గనక ఎక్కువ చక్కదనాలకు ఇతడే దొడ్డ,
గక్కన మన్మధుని కన్న తండ్రి గనక ఎక్కువ చక్కదనాలకు ఇతడే దొడ్డ నిక్కపు సూర్య చంద్రాగ్ని నేత్రుడు గనక నిక్కపు సూర్య చంద్రాగ్ని నేత్రుడు గనక దిక్కుల కాంతులని దేవుడే దొడ్డ ఇంతటి దైవములేడు ఎందు చెప్పి చూపగా వంతులకు కొలిచేటి వారి భాగ్యమీకను ఇంతటి దైవములేడు చెల లక్ష్మికి మగడైనాడు గనక ఎంచరాని సంపదలకు ఇతడే దొడ్డ అంచెల లక్ష్మికి మగడైనాడు గనక ఎంచరాని సంపదలకు ఇతడే దొడ్డ పంచిన చోట చక్రము పంపు చేసి గనక పంచిన చోట చక్రము పంపు చేసి గనక మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ ఇంతటి దైవము లేడు ఎందు చెప్పి చూపగా హనుమతేన ముగ్ధస్తా రాస్తేన ముగ్ధస్తా దేవతా దప్రాజావే
ಸುತೋ ನಾರಾಯಣ ಪ್ರಭೃತೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾನ ವೈವಾಹಿ ಕೋಚವಾಂಗ ಬಾಬ್ದುಲ್ಲಾಜೋಮಾಂತೆ ಯೂನಾನಿಗ್ ಸರಳೋಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಧಂ ಅದೋ ಏವಾದ ವೈಷ್ಣವ ಮೌಕೆ ಅದಿತೇನ ಮುನ್ಯಸ್ವ ಹನುಮತೇನ ಮುನ್ಯಸ್ವ ಸರಸ್ವತೇನ ಮುನ್ಯಸ್ವ ದೇವತೋ ದಾಪ್ರತಿವ ಅದೋ ದೇವಾ ಅವಂತು ನೋಯಿತೋ ವಿಷ್ಣೋರ್ವಚ ಕ್ರಮೇ ಪೃಥ್ವ್ಯಾ ಸಬ್ಧಾಮ ವಿಸ್ವಾಹ ಇದಂ ವಿಷ್ಣುರ್ವಚ ಕ್ರಮೇ ತ್ರೇಧಾನಿತೇ ಪದಂ ತಮೋಡಪಸ್ತಪಾಘುಂ ಶ್ರೇಯಸ್ವಾಹ ತ್ರೇಣು ಪದಾಚಕ್ರಮೇ ವಿಷ್ಣುರ್ಗೋಪಾದಾಬ್ಜ ತದೋ ಧರ್ಮಾಣಿ ಧಾರಿಯನ್ ಸ್ವಾಹ ವಿಷ್ಣೋತ್ಕರ್ಮಾಣಿ ವಸ್ತತ ಯಥೋ ರಥಾನಿ ಪಸ್ಮಸೆ ಇಂದ್ರ ಸಯ್ಯುತ್ಸುಕಃ ಸ್ವಾಹ ತದ್ವಿಷ್ಣೋತ್ಪರ ಮಂಪದ ಗಂಸದಾ ಪಸ್ಯಂತ ಸೂರಯ ದೇವೇ ವಾಚಕ್ಷುರಾತ ಸ್ವಾಹ ತದ್ವಿಪ್ರಾಸ ಪನ್ಯವೋಜಾಗ್ರವಾಂಸದೇ ವಿಷ್ಣೋದ್ಯತ್ಪರಮದ ಸ್ವಾಹ ಓಂ ಭೂಸ್ವಾಹ ಓಂ ಭುವಸ್ವಾಹ ಓಂ ಸ್ವಸ್ವಾಹ ಓಂ ಭೂಭುವಸ್ವಸ್ವಾಹ ಅತದೇನ ಮುಗ್ನುಸ್ತಃ ಹನುಮತೇನ ಮುಗ್ನುಸ್ತಃ ಕೌಸ್ತೇನ ಮುಗ್ನುಸ್ತಃ ದೇವಸ್ರಾಸಾವೇ ಅಸ್ತ ದೇವದೇವಸ್ಸಬೌಧೋ ನಾರಾಯಣ ಪ್ರಭೃತೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರವಣಃ ವೈವಾಹಿ ಕೋಚವಾಂ ದೃಷ್ಟ ಅಂತಹೋಮಂ ಕರಿಷೇ ಅದಿತೇನ ಮುನ್ಯಸ್ವ ಹನುಮತೇನ ಮುನ್ಯಸ್ವ ಸರಸ್ವತೇನ ಮುನ್ಯಸ್ವ ದೇವತಾ ದಪ್ರಸವ ಯದಸ್ಯ ಕರ್ಮಣೋದ್ವಾ ರೇರಜಂ ಮಿತ್ ಭಾಸು ನಿಮಹಾಗ್ರ ಅಗ್ನಿಶ್ವ ದೃಷ್ಟಕೃತ್ ವಿದ್ವಾಂತರು ಧಂಸೋ ಧಂಕರೋ ದುಸ್ವಾಹ ಅಗ್ನಿ ಯೇಷ್ ಚಕೃದೇಶು ತಾವತೀನಾ ಕಾಮ ನಾಗುಂ ಸಮತ ತ್ರೇಸ್ವಾಹ ಅಗ್ನಿ ಯೇಸ್ವಾಹ ಅಗ್ನಿನ್ನಾದಾ ಯುಸ್ವಾಹ ಅಗ್ನಿನ್ನಪತಿ ಯೇಸ್ವಾಹ ಪ್ರಜಾಪತಿ ಯೇಸ್ವಾಹ ಇಂದ್ರ ಯಸ್ವಾ ವಿಶ್ವೇಭ್ಯೋ ದೇವೇ ಭಸ್ವಾಹ ಸರ್ವತ್ರೈವಾನಾದಿಷ್ಟ ಗಂಸ ತ್ರೈವಾನಾದಿಷ್ಟ ದೇವತಾಮಮ ಶ್ವೇಸ್ವಾಹ ವಾಸ್ತುಪತೇ ನಮೋ ವಾಸ್ತುಪತಿ ಯೇಸ್ವಾಹ ಯನ್ಮ ಆತ್ಮ ನಾಮಿಂದು ದೋಭೋ ದಗ್ನಿ ತತ್ಮನರ ಅಜ್ಜಾತ ವೇದ ವಿಚಕ್ಷಣೇ ಸ್ವಾಹ ಪುನರ್ಜಕ್ಷತ್ಮನರಿಂದ್ರ ಬೃಹಸ್ಪತಿ ಪುನರ್ವೇ ಅಶ್ವಾಂತಕ್ಷೋಭಸ್ವಾಹ ಇಷ್ಟಸ್ವಾಹ ವಷಡನಿ ಬೇಸ್ವಾಹ ವೇಷಂ ದೃಷ್ಟೇ ಸ್ವಾಹ ನಿಷ್ಕೃತ್ಯೈ ಸ್ವಾಹ ದೌರಾರ್ಘ್ಯ ಸ್ವಾಹ ದೇವಿ ಜಸ್ವಾಹ ತನುಜಸ್ವಾಹ ಹೃದ್ಯೈ ಸ್ವಾಹ ಸಮೃದ್ಧೈ ಸ್ವಾಹ ಸರ್ವಸಮೃದ್ಧಿ ಸ್ವಾಹ ಆಶ್ರಮಿತ್ಯಾಶ್ರಾವದ ವೇದೋ ಸ್ವೈ ಸ್ವಾಹ ಸಮಿದಸಿ ತೇಜೋಸಿ ತೇಜಮಯ ದೇ ಸ್ವಾಹ ಸೂರ್ಯ ಸದಿ ಮೇ ಚಕ್ಷುರ್ಮೇ ಪಾಹಿ ಸ್ವಾಹ ಸೋಮ ಸದಿ ಮೇ ಚಿತ್ತಂ ಮೇ ಪಾಹಿ ಸ್ವಾಹ ಯಮ ಸದಿ ಮೇ ಮುತುರ್ಮೇ ಪಾಹಿ ಸ್ವಾಹ ವಾಯುರ್ದಿ ಮೇ ಪ್ರಾಣಂ ಮೇ ಪಾಹಿ ಸ್ವಾಹ ಬ್ರಹ್ಮಣ ದಿ ಮೇ ಬುಧಿರ್ಮೇ ಪಾಹಿ ಸ್ವಾಹ ಸಪ್ತತೇ ಅಗ್ನಿ ಸಪ್ತೈಷ ಸಪ್ತನಾಮ ಪ್ರಿಯಾಣಿ ಸಪ್ತಹೋಪ್ತಾಪ್ತದಾತ್ವಾಯ ಜಂತ ಸಪ್ತಯೋ ನಿರ್ವಾ ಪ್ರಸ್ವಾಕೃತೇ ನ ಸ್ವಾಹ ಸತ್ತದಾ ನಮಿದ್ವಾಂಶ ಡೊಕ್ತೇನ ಓ ನಮಾದ ಮನಸ ಪ್ರಜಾಪತಿ ಹೇ ಸ್ವಾಹ ಅಗ್ನಿ ಮುಕ್ತ ಗಸ್ವಾಹ ವೇದ ಮುಕ್ತ ಗಸ್ವಾಹ ಯೋ ಮುಕ್ತ ಗಸ್ವಾಹ ಯೋ ಮುಕ್ತ ಗಸ್ವಾಹ ಮಧುಮೇ ಭುಕ್ತ ಗಸ್ವಾಹ ಓಷಧ ವನಸ್ಪತಿ ಗಂಧರ್ವಾ ರಥತೈವ ಭುಕ್ತ ಗಸ್ವಾಹ ಅಗ್ನಿರ್ಜೇನ ಅಗ್ನಿರ್ಜನ ಗಸ್ವಾಹ ವೇದಜನ ಗಸ್ವಾಹ ಜೋಜನ ಗಸ್ವಾಹ ಜೌಜನ ಗಸ್ವಾಹ ಮಧುಮೇ ಜನ ಗಸ್ವಾಹ ಓಷಧ ವನಸ್ಪತಿ ಗಂಧರ್ವಾ ರಥತೈವ ಜನ ಗಸ್ವಾಹ ಸಮಂತ ಪೂರ್ಣಾಹುತಿ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಆದ್ಯ ಜೇನ ಇಂದ್ರಾಯ ಜೋ ವಿಶ್ವಾಹ ಸುಮುಹೂರ್ತೋಸ್ತು ಅಗ್ನಿಸ್ತುಪದು ವೇದಸ್ತುಪದು ಯೌಸ್ತುಪದು ಪೃಥ್ವೀಸ್ತುಪದು ಬ್ರಹ್ಮಾದ್ಯತೃಪ್ಯಂತ ಅದಿತೇನ ಮುನ್ಯಸ್ವಾಹ ಹನುಮತೇನ ಮುನ್ಯಸ್ವಾಹ ಸಹಸ್ತೇನ ಮುನ್ಯಸ್ವಾಹ ದೇವಸೋ ದಪ್ರಾಸಾವೇ ಪವಿತ್ರಂ ಪವಿತ್ರಂ ಮೇ ಭೂಯಾಸ್ವಾಹ ಓ ನಮಃ ಪೂರ್ಣಂ ಮೇ ಭೂಯಾಸ್ವಾಹ ರಾಜ್ಯಾಂ ದಕ್ಷಿಣಾಯಾಂ ರೇತ್ಯಾಂ ಪ್ರರೇತ್ಯಾಂ ಭೂರ್ಭುವಾಯಾಂ ಅದರಾಯಾಂ ಹೇ ಪಶ್ಚಿಮ ದಪ್ಪರದ ಮನೆಯಾಂ ದಕ್ಷಿಣ ದಪ್ಪರದ ಮನೆಯಾಂ ಉತ್ತರ ದಪ್ಪರದ ಮನೆಯಾಂ ನಮಸಿ ಗ್ರಂಥೇ ವಿಸೃಜ್ಯ ಗ್ರಂಥೇ ವಿಶ್ರುಜ್ಯ ಅಗ್ನಿ ಪ್ರೋಕ್ಷ್ಯ ಆಪ್ಯಾಯಂತಾಮಾಪ ಅಮೃತಯೋ ಪ್ರಶತ ಯಸ್ತಿವಂ ಗಚ್ಚತನು ಸೃಷ್ಟಿ ಮೇರಿಯೇ ಸ್ವಾಹ ಸೋದ್ಯಂತಾಂ ದೇವ ಸದನಗ ಸೋದ್ಯಂತಾಂ ದೇವ ಸದನಂ ಸ
సద్యంతాం పిత్రో సదనగ సద్యంతాం పిత్రో సదనం భూతిస్మాదే భస్మమాలిత్య లలాటే మారుతయ భూతిస్మాదేద్లపతేర్నిత్యం తాత్మయజ్ఞకృతం భవేత్ ఆదిత్య స్వభో నమః తం వచ్చతే నమః ఆపోహిష్టామయో భువ తాన ఊర్ధ్య దదాతన ప్రకృతి స్వభావాన్ కరోమి యజ్జతు సకలం పరస్మే శ్రీమ నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మాదుద్వాసయామి సోమముద్వాసయామి యజ్ఞముద్వాసయామి ఆగస్త్యమపదస్య యజ్ఞేశ్వరాయ నమః గురుపదాన్ని నివేదయామి. ఆద్యసేకాన్ని సమర్పయామి. తచ్చ బ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు విఘ్నేశ్వరాయ నమః ఆవాహనాధిష్టా సర్వదేవతాభ్యో నమః యథాస్థానం సృష్టాపయ్యాం సృష్టాపయామి క్షేమార్థం శోభనార్థం పునరాగమనాయ చ ఇదక్షరపరప్రష్టం. ఆహ్వానించబడిన సమస్త దేవతలను వారి వారి స్థానములకు వెళ్ళి కార్యరంగాన్ని చక్కగా నిర్వర్తించమని యథాస్థానం ప్రతిష్టాపయామి అని చెప్పారు. ఇప్పుడు వారణమాయరం జరుగుతోంది. వారాణమాయిరం చూడవరం చేయదు నారాయణ నంబి నడకిందాన్ ఎన్నెదురు పురాణ పొర్కడం వైతుపురమెంగుం తోరణం నాటకన్నా కన్నానే తోడినాన్. నాచారి తిరుమల దివ్య ప్రబంధంలో గోదాదేవి చెప్పినటువంటి మాట ఇది. ద్రవిడంలో ఉంది, తెలుగులో అనుకుందాం. కలగంటినోయమ్మ కలగంటి నంబరు కలలోన నా స్వామి కానిపించే వేయి ఏనుగులట్లు విప్రుల తోటతో నడుచుతూ వచ్చను నల్లనయ్య శ్రీవిల్లి పుత్తూరు శ్రీ వైష్ణవాగ్రజులు తోరణాలు గట్టి సంతోషమప్ప పరిశుద్ధ జలముల పసిరి బాండాలతో స్వామికి ఎదుర్కోలు సల్పినారు. స్వప్రమందున ఇదిగంటి వాస్తవంబు స్వామి నాచేయి పట్టుట సత్యమమ్మ శంకలేకుండా వడపత్రసాయి కథలు చెప్పుతున్నాను నమ్ముడు చెల్లెలారా. కలలో దర్శించిన స్వామిని ఇలలో స్తుతించింది. ఇలలో స్వామి అనుగ్రహాన్ని పొందింది. తరువాత పుష్పమాలా పరివర్తనం. స్వామివారికి అలంకరించిన సుందరమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి రంగురంగుల పుష్పమాలను శ్రీదేవికి సమర్పిస్తూ ఉన్నారు. ఉరమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రద అమ్మవారికి హృదయంలోనే స్థానమిచ్చావు కదా మహానుభావ, ఎంత గొప్ప విశేషం. ఇది గుర్తించి అమ్మవారు తిరిగి ఆ పుష్పమాలను నీకే సమర్పించి మర్యాదా పురుషోత్తముడుగా నిన్ను గుర్తిస్తోందయ్యా. ఆనంద నిలయవాస, ఓ శ్రీనివాస, అందరినీ సమానంగా చూసే స్వభావం కలిగిన వాడవు కదా నీవు. అందుచేత నేనేమో ఆ పుష్పమాలను తిరిగి అర్చక స్వామివారి ద్వారా మరలా భూదేవికి సమర్పిస్తున్నావే. వెంకటాచలపతి, ఎంతటి దయాదృహృదయమయ్యా నీది, కరుణారస హృదయుడివి, అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడివి, పారమార్థిక చింతన మాలో పెంపొందించేటటువంటి వాడివి. భూదేవి కూడా
స్వామి, ఇది ఆదివరాహ క్షేత్రము. ఇలాంటి చోట నీ వైశిష్యాన్ని చాలా గొప్పగా చూపించాలని ఈ పుష్పమాల నీకే సమర్పిస్తున్నాను అని సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతి గచ్చదన్నట్టు నీకే చెందింది ఈ పుష్పమాల. తిరుమల చూడండి, ఈ కొండలు చూడండి, పచ్చ పచ్చని కొండ, పజడికాంతుల కొండ, శృంగారరాయని చెలుగు మీరిన కొండ, తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. ఆ గోపురములు, ఆ ప్రాకారములు, ఆ ధ్వజస్తంభము, ఆ ఆలయము, ఆ ఆనంద నిలయము, ఆ దర్శించే భాగ్యము అంతా తిరుమల క్షేత్ర దర్శన భాగ్యం. మన ఇంట ఉండి మనం ఉన్న చోట నుంచి తిరుమల దర్శిస్తున్నాం. చేతులతోటి నమస్కరిస్తూ పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు సంకీర్తన వింటూ తలంబ్రాల కార్యక్రమాన్ని చూద్దాం. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కూతురు